2020 సెప్టెంబర్లో ఐపీఎల్ 2020 సీజన్ జరిగింది. అయితే ఆ సీజన్ ముగించుకున్న తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియా గడ్డపై వాళ్లతో సిరీస్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత భారత గడ్డపై ఇప్పుడు తాజాగా ఇంగ్లాండ్తో కూడా సిరీస్ పూర్తి చేసుకుంది. ఆస్ట్రేలియా సిరీస్ దగ్గర నుంచి ఇంగ్లాండ్ సిరీస్ వరకు భారత క్రికెట్ జట్టులో ఎవరైతే అరంగేటం చేస్తున్నారో ఆ ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ప్రత్యర్థి యొక్క బల బలహీనతలను పక్కన పెట్టేసి వాళ్ళ ఒక్క టాలెంట్ ని, ఫోకస్ ని, డిటర్మినేషన్ ని పూర్తి స్థాయిగా పెట్టి అద్భుతాలను క్రియేట్ చేస్తున్నారు. విజయాలను భారత్ కు వరించేలాగా చేస్తున్నారు. ముఖ్యంగా ఇంగ్లాండ్ సిరీస్ ని కనుక గమనించినట్టయితే టెస్ట్ సిరీస్ లో అక్షర్ పటేల్ వరుస ఓవర్లలో వికెట్లను పడగొట్టి ఇది టెస్ట్ క్రికెటా లేకపోతే T20యా అనుకునేలాగా చేశాడు. ఆ తర్వాత T20లోకి అరంగేటం చేసిన సూర్యకుమార్, ఇషాన్ కిషన్ ఇద్దరు హాఫ్ సెంచరీలతో చెలరేగిపోయి భారత జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించారు. ఇక మూడో వన్డే మ్యాచ్ లో మనం గనక చూసినట్టయితే మొదటి వన్డే మ్యాచ్ లో కానీ మూడో వన్డే మ్యాచ్ లో కానీ కొత్త కొత్త ఆటగాళ్లు ఆటకు జీవం పోస్తున్నారు. దీనికి సంబంధించి ప్రపంచం నలుమూలల ఎవరైతే క్రికెట్ అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ భారత జట్టును ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. వాళ్లలో భాగంగా పాకిస్తానీ మాజీ క్రికెటర్ అయిన ఇన్సమం మాట్లాడుతూ భారత జట్టు గెలవడం కోసం ఏదో చేస్తోంది, భారత జట్టు కొత్త ఆటగాళ్ల ట్రైనింగ్ విషయంలో ఏదో ఒక మెషిన్ ని తయారు చేసిందని నా అభిప్రాయం. అక్కడ ఆటగాళ్లు ఎలాగ సిద్ధమవుతున్నారు అంటే ఒక పెద్ద ఎక్స్పీరియన్స్డ్ ఆటగాళ్లగా సిద్ధమవుతున్నారు అంటూ పరోక్షంగా రాహుల్ ద్రావిడ్ ను కొనియాడాడు. నిజం చెప్పాలి అంటే మొదటి ఆట నుంచి చివరి ఆట వరకు, చివరి బంతి వరకు అరంగేట ఆటగాళ్లు భారత జట్టులో అద్భుతంగా రాణిస్తున్నారు. అసలు ఇటువంటి ఒక పటిష్టమైన టీం భారత జట్టుకు రోజు రోజుకి పెరుగుతోంది. ఏ జట్టులో అయినా సరే లోపాలు ఉంటాయి. ఒక ఆటగాడి స్థానానికి ఒక ఆటగాడు సరిపోవడను లేకపోతే ఆ దానికి సంబంధించిన లోటుపాట్లు ఉంటాయి. కానీ భారత జట్టుకు మాత్రం ఒక్కొక్క స్థానానికి ఇద్దరు ముగ్గురు పటిష్టమైన ఆటగాళ్ళు ఉన్నారు. నిజం చెప్పాలి అంటే టీం ఏ టీం బి కాదు, టీం బి, టీం సి, టీం డికి కూడా ఆటగాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మేము ఎప్పుడైనా సరే చిటిక వేస్తే సంసిద్ధం అనేటట్టుగా వాళ్ళు రెడీ చేస్తున్నారు. నేను అనుకోవడం వాళ్ళకి సంబంధించి ఒక అరంగేట ఆటగాళ్ళ తుఫాన్ లాంటి మెషిన్ తయారు చేసే ఒక మెషిన్ ఉండొచ్చు. అందుకే వాళ్ళు అంత అద్భుతంగా రాణిస్తున్నారు అంటూ ఊహించని విధంగా ప్రశంసల వర్షం కురిపించాడు ఇన్సమం.